అనంతపురం జిల్లా మడకశిరలో ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాష్ట్ర ప్రజలకు 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండటంతో పెట్రోల్ డీజిల్ ధరలను కేవలం 5 రూపాయలకి తగ్గించి కంటి తుడుపుగా చేసిందన్నారు. పెంచింది బారెడు, తగ్గించింది అంగుళమంతా అని హేళన చేశారు. గత 4.5 సంవత్సరాల్లో రైతుల గురించి ఆలోచన చేయని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే దాన్ని చూసిన కేంద్ర ప్రభుత్వానికి రైతులు ఇప్పుడు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ఉండే హామీలు నెరవేర్చితేనే రాష్ట్ర ప్రజలు మోదీని ఏపీలో ఆహ్వానిస్తారన్నారు. లేకపోతే కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. అందరికీ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 2019 ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అక్కడ కూడా రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మేమందరూ కూడా దానికి శ్రమిస్తాం. గత 4.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచేసింది డీజిల్ పెట్రోలు. నిన్న 5 రూపాయలు తగ్గించినారు. పెంచింది బారుడంతా, తగ్గించింది అంగుళమంతా. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడి మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో 48 గంటల్లో రైతుల రుణాలు మాఫీ చేసినారో, రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం అప్పులన్నీ మాఫీ చేయాలి, చేయకపోతే ప్రధాని నిన్ను నిద్ర పోనివ్వను అని ఏదైతే మాట చెప్పినారో భయపడ్డారు. ఇప్పుడు రైతుల గురించి, ఇప్పుడు రైతులకు ఏదో మేలు చేయడానికి ఇక 3 మాసాలు ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఎన్నికల కోసం మాత్రమే పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు దేశం అంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు కళ్ళు తీరుస్తా ఉన్నారు. 2019 కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలిద్దరూ కలవబోతా ఉన్నాం. 2019 ప్రపంచం ఆవిష్కారం అవుతుంది. ఎందుకు 6వ తేదీ వస్తానని చెప్పినారో, ఎందుకు వాయిదా వేసుకున్నారో వాళ్ళకే తెలవాలి. మోడీ గారు మీరు రండి ఆంధ్రప్రదేశ్. మీకు ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి హక్కు అధికారం ఎప్పుడు వస్తుందంటే, మీరు వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అమలు చేసి విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు అమలు చేసిన తర్వాతే మీకు అడుగు మోపడానికి ఇక్కడ స్థలం దొరుకుతుంది. అన్ని మీ మాట ప్రకారం మీరు అమలు పరిచి మీరు రండి, మేము ఆహ్వానిస్తాం. లేకపోతే ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం.